అన్నది మనం చూసాం. అధ్యక్ష అధ్యక్ష ఇంకా చంద్రబాబు నాయుడు గారు సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని చెప్పి అన్నాడు అధ్యక్ష. నిజంగా ఈ దీనికన్నా ముందు ఒకసారి ఆ బ్రిడ్జ్ ఫోటో కూడా ఒకసారి మళ్ళీ ఒకసారి చూపించాము. ఒకసారి ఏ స్టేజ్లో ఉన్నాము, ఏ స్టేజ్లోకి మనం పోవాలి అన్నది ఒకసారి అర్థమయ్యే కార్యక్రమం అధ్యక్ష. ఇది అధ్యక్ష, ఈ పక్క నుంచి ఇది రాజధానికి పోయే రాజమార్గం అధ్యక్ష. ఈ పక్క నుంచి కారు వస్తూ ఉంటే ఆ పక్క నుంచి బండ్లు ఆగిపోవాల్సిందే. ఇదేదో కేవలం ఆ బ్రిడ్జ్ పోర్షన్లో రోంత ఆ కొద్దిగా 100 మీటర్లు మాత్రమే ఉండేది కాదు అధ్యక్ష. ఈ పక్క నుంచి మొదలు పెడితే కరకట్ట అంతా అదే పరిస్థితి అధ్యక్ష. ఈ నుంచి దాదాపుగా కనీసం అంటే నాకు తెలిసి మొత్తం 100 కిలోమీటర్లు అదే పరిస్థితి అట్టే కనిపిస్తుంది అధ్యక్ష. ఎక్కడ కూడా అక్కడ అటువైపు నుంచి కారు వస్తే ఇటువైపు నుంచి కారు పోయే పరిస్థితి లేదు అధ్యక్ష. అధ్యక్ష, ఇటువంటి దారుణమైన పరిస్థితి నుంచి మనం ముందడుగులు వేయాలి అధ్యక్ష. అధ్యక్ష, ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏ డబ్బు పెట్టాల్సిన పని లేదు, సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ అని చెప్పి ఈ పెద్ద మనిషి మళ్ళీ ఇవాళ 4 లక్షల కోట్ల రూపాయల నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు చెప్పిన పెద్ద మనిషి, ప్లేటు 1,09,000 కోట్లకు డిపిఆర్ ఇచ్చిన పెద్ద మనిషి, కేవలం మౌలిక వసతుల కోసం డిపిఆర్ ఇచ్చిన పెద్ద మనిషి ఈరోజు ప్లేటు మార్చేసి అసలు ఏ డబ్బే పెట్టాల్సిన పని లేదు, ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని కాసేపటి కిందట ఊదరు కొట్టారు అధ్యక్ష. అధ్యక్ష, బంగారు బాతుగుడ్డు అని కూడా చెప్పాడు అధ్యక్ష. అధ్యక్ష, నిజాన్ని దాచివేసి చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు అని అంటే అమరావతి ఒక సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అంటున్నారు. పేద పిల్లలకు గతంలో ఇంగ్లీష్ మీడియం నేర్పించకూడదని చెప్పి ఈ పెద్ద మనిషి ఉద్యమం చేశాడు అధ్యక్ష. రివర్స్ టెండరింగ్కు వ్యతిరేకంగా కూడా ఈ పెద్ద మనిషి ఉద్యమం చేశాడు అధ్యక్ష. అధిక రేట్లకు చేసుకున్న పీపీఏలను మేము కత్తిరిస్తే కార్యక్రమాలు చేస్తూ ఉంటే దాన్ని సమర్థిస్తూ కూడా ఉద్యమం చేశాడు అధ్యక్ష ఈ పెద్ద మనిషి. ఇటువంటి అనేక ఉద్యమాలు ఈ 7 నెలల్లో చేసిన బాబు గారు, ఆయనకు బాకా ఊదుతున్న తన అనుకూల ఎల్లో మీడియా అధ్యక్ష, ఇప్పటికిప్పుడు అమరావతి భూములు అబ్బితే 1,00,000 కోట్లు వచ్చేస్తాయి, సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ అని చెప్పి చెప్పుకొస్తున్నారు అధ్యక్ష. ఈ సెల్ఫ్ ఫైనాన్సింగ్ వాదన ఎంతవరకు కరెక్టో అని చెప్పి నిజాయితీగా అన్ని రకాలుగా పరిశీలన చేశాం అధ్యక్ష మేము కూడా. అధ్యక్ష, అందులో తేలిన నిజాలు ఏమిటంటే అధ్యక్ష, గ్రీన్ ట్రిబ్యునల్లు, రివర్ కన్జర్వేషన్ ప్రాంతాలు, అంటే అధ్యక్ష ఇవన్నీ కూడా కృష్ణానది ప్రవాహిక ప్రాంతం అధ్యక్ష. మనం కట్టాలనుకున్నా కూడా ఎందుకో ఈ సింగపూర్ కంపెనీ బ్యాక్అవుట్ కావడానికి వన్ ఆఫ్ ది ప్రధానమైన కారణం ఏమిటంటే అధ్యక్ష, వాళ్ళు కట్టాలనుకున్నా కూడా అక్కడ కట్టలేని పరిస్థితి అధ్యక్ష. గ్రీన్ ట్రిబ్యునల్ అయితేనేమి, రివర్ కన్జర్వేషన్ ప్రాంతాలు అయితేనేమి, అవన్నీ కూడా నువ్వు కట్టలేవు అధ్యక్ష, చట్టం పర్మిట్ చేయదు అధ్యక్ష. అటువంటి పరిస్థితుల్లో అటువంటి భూములన్నీ కూడా తీసేస్తే అధ్యక్ష ఎన్ని ఎకరాలు మిగులుతాయి అని చెప్పి చూస్తే అధ్యక్ష, కేవలం 5,020 ఎకరాలు అధ్యక్ష మాత్రమే మనకు ప్రభుత్వానికి మనకు మిగులుతుంది అధ్యక్ష అమ్ముకునే దానికోసం అధ్యక్ష. అంటే దాని అర్థం ఏంటంటే అధ్యక్ష, ఈ 5,020 ఎకరాలు ఇప్పటికిప్పుడు మనం అమ్మితే 1,00,000 కోట్లు రావాలంటే ఎకరం ఈ రోజున 20 కోట్లకు మనం అమ్మాలి అధ్యక్ష. ఎకరం ఈ రోజున 20 కోట్ల రూపాయలు మనం అమ్మితే అప్పుడు మనకు 1,00,000 కోట్లు వస్తే సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ అవుతుంది అధ్యక్ష. నిజంగానే ఎకరం 20 కోట్లు అమ్ముడుపోయే పరిస్థితి ఈరోజు ఉందా అని చెప్పి ఒక్కసారి మనమంతా కూడా ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. లేదా పోనీ 20 ఏళ్ల తర్వాత ఎకరం ఈ మౌలిక సదుపాయాల కోసమే కేవలం ఖర్చు పెట్టే ఈ 1,00,000 కోట్ల రూపాయలు వడ్డీలతో సహా కలిపి 3,12,000 కోట్ల రూపాయలు అయితే అధ్యక్ష, 20 ఏళ్ల తర్వాత ఎకరం 90 కోట్ల రూపాయలకు అమ్మే పరిస్థితి వస్తేనే సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ అవుతుంది అధ్యక్ష. అధ్యక్ష, మరి పోనీ అంతవరకు అంత భారీ పెట్టుబడి పెట్టే పరిస్థితి మనకి ఇవాళ ఉందా అన్నది నిజంగా కూడా మనమంతా కూడా ఆలోచన చేయాల్సిన పరిస్థితిలో మన పరిస్థితి ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఈ రాజధాని నగరం అధ్యక్ష 8 కిలోమీటర్ల రేడియస్ అధ్యక్ష, 53,000 ఎకరాల పరిధిలో 217 చదరపు స్క్వేర్ కిలోమీటర్ల పరిధిలో ఉంది అధ్యక్ష. అధ్యక్ష, దీనికి ఈ కనీస సదుపాయాలకే 1,10,000 కోట్ల రూపాయలు, 1,09,000 కోట్ల రూపాయలు పెట్టగలిగే ఆర్థిక పరిస్థితి మనకుందా అంటే అధ్యక్ష, రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అధ్యక్ష 2014 వరకు అప్పు 96,000 కోట్లు ఉంటే అధ్యక్ష,
2014 నుంచి 2019 మధ్య బాబు గారి దోపుడి పుణ్యమా అని చెప్పి మరో 150,000 కోట్ల అప్పు పెరిగింది అధ్యక్ష. ఈ లెక్కన అధ్యక్ష 257,000 కోట్ల రూపాయల అప్పులతో మా పరిపాలన ప్రారంభించాం అధ్యక్ష. ఇవి కాక కార్పొరేషన్ల పేరిట ఆయన చేసిన అప్పులు మరో 57,000 కోట్లు ఉన్నాయి అధ్యక్ష. ఆయన ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు అధ్యక్ష ఆయన బకాయిలుగా పెట్టిపోయినవి మీరు కట్టండి అని చెప్పి మా మీద వదిలేసిపోయినవి అక్షరాల 39,423 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష ఒక విద్యుత్ పంపిణీ సంస్థలే తీసుకుంటే అధ్యక్ష 2014 మార్చి నాటికి అంటే ఈయన ముఖ్యమంత్రి కాక మునుపు నాటికి విద్యుత్ పంపిణీ సంస్థలు కరెంటు ఉత్పత్తి సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలు అప్పట్లో 2,893 కోట్లు ఉంటే అధ్యక్ష ఈ మార్చి 31, 2019 అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో చివరి సంవత్సరం మా ప్రభుత్వానికి ఆయన పగ్గాలు ఇచ్చిన సంవత్సరం అధ్యక్ష మార్చి 31, 2019 నాటికి అధ్యక్ష విద్యుత్ పంపిణీ సంస్థలు విద్యుత్ కరెంటు ఉత్పత్తి సంస్థలకు ఇవ్వాల్సిన బకాయిలు అధ్యక్ష ఎంత అని చూస్తే 21,540 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయారు అధ్యక్ష ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు అధ్యక్ష. ఈ పరిస్థితుల్లో అధ్యక్ష ఇంతటి పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఉంది, ఇంత దారుణంగా ఉన్నా కూడా ఏ రోజు కూడా ఇంత అన్యాయంగా ఉంది కాబట్టి నేను ఏమి చేయలేను అని చెప్పి నేను ప్రజలకు ఏ రోజు కూడా ఎగరగొట్టాలి నేను చెప్పిన మాటలను ఎగరగొట్టాలి అని చెప్పి ఏ రోజు ఆలోచన కూడా చేయలేదు అధ్యక్ష. అధ్యక్ష ఎన్ని బాధలున్నా కూడా ఆ బాధలు మేము తీసుకున్నాం, ప్రజలకేం సంబంధం అని చెప్పి ప్రజలను మాత్రం సంతోషంగా పెట్టే ప్రయత్నమే ఇంతవరకు చేసుకుంటూ వచ్చాం అధ్యక్ష. ఎప్పుడూ కూడా ప్రజలను ఇబ్బంది పెట్టలేదు అధ్యక్ష. అధ్యక్ష ఇటువంటి పరిస్థితుల్లో అధ్యక్ష ఒకవైపున ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఒకవైపున ఉంటే ఇటువంటి పరిస్థితుల్లో మరో 100,000 కోట్లకు పైగా కేవలం 8 కిలోమీటర్ల రేడియస్ పరిధిలో రాజధాని అని చెప్పి పేరు చెప్పి ఖర్చు పెట్టే పరిస్థితి ఇవాళ ఉందా అని చెప్పి ఒక్కసారి మనం అంతా కూడా ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఉంది అధ్యక్ష. పోనీ కింద మీద పడి ఒకవేళ మనం ఈ 100,000 కోట్ల రూపాయలకు సంబంధించి తెచ్చినా కూడా మనం దేన్ని పనంగా పెట్టాలి అని కూడా మనమంతా కూడా ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి అధ్యక్ష. మనమంతా కూడా మన మనస్సాక్షిని కూడా అడగాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష కృష్ణా పరిస్థితి మనమంతా కూడా చూస్తూ ఉన్నాం. చూస్తే అధ్యక్ష కృష్ణాలో పరిస్థితి చూస్తే నానాటికి దయనీయమైన పరిస్థితిలోకి కృష్ణ పరిస్థితి ఉంది అధ్యక్ష. అధ్యక్ష దాదాపుగా ఆధారపడ్డ జిల్లాలు ఎన్ని అని అంటే అధ్యక్ష 8 జిల్లాలు తాగునీరు సాగునీరు కృష్ణ మీదనే ఆధారపడి ఉంది అధ్యక్ష. మొత్తం రాయలసీమ ప్రకాశం నెల్లూరు కృష్ణ గుంటూరు మొత్తం కూడా ఇదే కృష్ణా జలాల మీద ఆధారపడి ఉన్న పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష ఇటువంటి 8 జిల్లాలకు కనీసం వ్యవసాయం అన్నా కూడా డోకా లేకుండా ఇవ్వాలి, సాగునీరు తాగునీరు అన్నా కూడా కనీసం డోకా లేకుండా కనీసం ఇవ్వగలిగే పరిస్థితి ఉండాలి అని అంటే 3,000 టీఎంసీలు గోదావరి నది సముద్రంలో కలిసిపోతూ ఉంది. సంవత్సరం ఆ గోదావరి నీళ్లు సముద్రంలో కలిసిపోయే గోదావరి నీళ్లు తీసుకొని వచ్చి కృష్ణాలోకి తీసుకొని వస్తే తప్పనిచ్చి కృష్ణాలో ఉన్న కృష్ణా మీద ఆధారపడ్డ 8 జిల్లాలకు డోకా లేకుండా సాగునీరు తాగునీరు కూడా ఇచ్చే అవకాశం పరిస్థితి కూడా లేదు అధ్యక్ష. ఇది చెయ్యాలి అనంటే గోదావరి నుంచి బనకచర్ల వరకు నీళ్లు తీసుకొని రావాలి అనంటే ఇంజనీర్లతో ఎస్టిమేట్లు తయారు చేయండి అని చెప్పి వాప్కోస్ అనే సంస్థకు ఇచ్చి తయారు చేయమని చెప్పి అడిగితే అక్షరాల వాళ్ళు 68,000 కోట్ల రూపాయలు అని చెప్పి లెక్కలు తేల్చినారు అధ్యక్ష. అధ్యక్ష ఈ 68,000 కోట్లు 69,000 కోట్ల రూపాయలు ఎలా తగ్గించాలి అని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రితో తెలంగాణ వాళ్ళతో కూడా మాట్లాడి ఆల్టర్నేట్ రూటు ఇంకా తక్కువ డబ్బుతో
ఎక్కువ నీళ్లు ఎలా తీసుకురాగలుగుతాము అని చెప్పి, వాళ్ళను కూడా భాగస్వామ్యం చేసి ఎలా తీసుకొని రాగలుగుతామని చెప్పి, తక్కువ 28,000 కోట్లు ఏ 40,000 కోట్ల రూపాయలకు ఎలా తీసుకొని రాగలుగుతామని, కనీసం అప్పటికైనా కూడా మన రైతాంగానికి మేలు చేసే పరిస్థితి ఏర్పడుతుందేమో అని చెప్పి ప్రతి పైసా కూడా మిగిల్చడానికి కింద మీద పడతా ఉన్న పరిస్థితులు అధ్యక్ష. ఇవాళ నేను అడుగుతా ఉన్న అధ్యక్ష, ఇటువంటి ఇంపార్టెంట్ ప్రాజెక్టు 8 జిల్లాలను కాపాడే ఈ కృష్ణాను గోదావరి నుంచి బనగచర్లకు నీళ్లు తీసుకొని పోయి 8 జిల్లాలను కాపాడే ఈ ప్రాజెక్టు 69,000 కోట్లు అవుతుందా లేకపోతే 40,000 కోట్లు అవుతుందా అన్నది పక్కన పెడితే, ఇంత భారీ ప్రాజెక్టును చేద్దామా వద్దా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఇదే సభలో. అధ్యక్ష, వెనకబడిన ఉత్తరాంధ్ర జిల్లాల అధ్యక్ష, వెనకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలకు ఊపిరి పోసే ప్రాజెక్టు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అధ్యక్ష. ఇటువంటి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు అధ్యక్ష, పోలవరం ఎడవ కాలం నుంచి నీటిని తరలించే ఈ ప్రాజెక్టు దాదాపుగా 16,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పి ఇంజనీర్లు లెక్కలేస్తా ఉన్నారు అధ్యక్ష. ఈ ప్రాజెక్టు వస్తే ఉత్తరాంధ్రలోని వెనకబాటుతనం పోయి రైతులకు డోకా లేకుండా నీళ్ళు వచ్చే పరిస్థితి వస్తుంది. ఆ నీళ్ళు వస్తే సాగు భూములు తాగడానికి నీళ్లు ఉంటాయి, సాగు భూములు బాగుపడతాయి అనే పరిస్థితి క్రియేట్ కావాలంటే 16,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందనంటే, మనం అంతా కూడా నేను అడుగుతా ఉన్నా ఇదే సభను, చేద్దామా వద్దా 16,000 కోట్ల రూపాయలు పెట్టి చేద్దామా వద్దా అధ్యక్ష. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రాజెక్టుల పరిస్థితి మీరే చూస్తూ ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, 10 ఏళ్ల తర్వాత సమృద్ధిగా నీళ్లు వచ్చినా కూడా అధ్యక్ష ప్రాజెక్టును నింపుకోలేని పరిస్థితి, దయనీయమైన పరిస్థితి ఇవాళ రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలోని ప్రాజెక్టుల పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష, మనమంతా చూసాం కెనాల్ క్యారియింగ్ కెపాసిటీస్ లేవు, కెనాల్స్లో నీళ్లు ప్రాజెక్టుల డ్యాముల వైపు కూడా పోని పరిస్థితి, డ్యాములు నిండని పరిస్థితి, కనీసం ఆ డ్యాములకు సంబంధించి R&R ప్యాకేజీలు కూడా కనీసం ఇవ్వని పరిస్థితి చూస్తూ ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ కరువుతో అల్లాడుతూ ఉన్న ఈ జిల్లాలకు ఈ కరువు నివారణ కోసం కాలవల సామర్థ్యం పెంపు చేసి ఈ R&R ప్యాకేజీలు ఇచ్చి డ్యాముల్లో నీళ్లు నింపాలి అని అంటే అక్షరాల ఇది 25,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పి ఇంజనీర్లు చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఇది చేయకపోతే కరువు